దగ్గర గుర్తుపడతారు ఈ వీళ్ళు వీళ్ళకి సంబంధించి మేము ఒక 30 ఊర్లల్లో ఓన్ గా కొన్ని స్కూల్స్ అందరూ మంచిగా ఉంటారు మేడం ఈ ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఇస్తలేదు ఓకే కరోనా రాకముందు అన్ని నడిచినం కొంత ఇప్పుడు మళ్ళీ బంద్ అయింది ఇప్పుడు మొన్న మొన్న మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడ ఇక్కడ డొనేషన్స్ తీసుకొచ్చి వీళ్ళ కోసం కొంచెం స్కూల్స్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు మేడం నీళ్ళు లేవు జగనన్న అమ్మఒడి వస్తుంది అంటున్నారు అంటే ఏ రావట్లేదు అబ్బాయి మరి జగనన్న చేయబడి మంచి సర్టిఫికెట్ లేదు ప్రధానంగా క్యాస్ట్ ఏ సర్టిఫికెట్ కూడా ఇస్తలేదు మరి బీసీ ఇస్తా అంటారా మరి క్యాస్ట్ ఏమి ఇవ్వకుండా మరి ఏదో ఒక బ్లాంక్ ఈసారి మీరు ఓటు వేయడానికి పోయే ముందు మీ ఎస్ఐ గారితో మా ఎమ్మెల్యే తీసుకొని రావాలని చెప్పాలి మీ సార్ ఈరోజు నా యొక్క పిహెచ్డి కేస్ స్టడీస్ లో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ రోజు ఏదైతే మరి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో మురియా కానీ కోయ ట్రైబ్స్ కానీ వీరందరూ కూడా 2005 తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం జరిగింది. వారు ఈ ప్రాంతంలో ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా జీవించాలనేటువంటి రాజ్యాంగ హక్కులు మరి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా లేదా, వారు ఏ రకంగా నిరాధారణకు గురవుతున్నారు, ప్రభుత్వ పథకాలు ఎంత మేరకు వీరికి అందుతున్నాయి అని మరి మా ములుగు ప్రాంతం నుంచి మొదలు పెడితే మరి ఈరోజు ఒకప్పుడేమో ఇదంతా ఖమ్మం జిల్లాలో ఉండే నా కేస్ స్టడీలో ఖమ్మం అండ్ వరంగల్ ఈ రెండు డిస్టిక్లు పెట్టుకున్నా. సో ఇప్పుడు మరి వీళ్ళ పరిస్థితి డివైడ్ అయినప్పటికి కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పటికి కూడా వీళ్ళ యొక్క పాపులేషన్ కానీ ఇవన్నీ స్టడీ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వాలు ఏ పాలకులైనా కూడా ప్రభుత్వం పెట్టే ప్రతి పథకం ప్రతి పేదవారికి అందినప్పుడే నిజంగా ఆ పథకం యొక్క సార్థకత అనేది ఉంటుంది. అట్లా కాకుండా మనము ఏదో పాపులేషన్ ఇన్ని లక్షల మందికి ఇచ్చినాం, ఆ లక్షల మందిలో ఈ పథకం అవసరం లేనటువంటి వాళ్ళకు కూడా పోతుంది, కానీ ఇట్లాంటి వాళ్ళకు అవసరం. కాబట్టి మన ప్రజలు కూడా ఆ ప్రాంతంలో చాలామంది వెళ్ళి బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి మరి నక్సల్స్ పోలీసు ఈ సమస్య మీద చాలామంది ప్రాణాల అరచేతులు పట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి వారిని ఇక్కడే ఉంటున్నారు. ఓటేటప్పుడు మనం ఎవరూ అడగడం లేదు,
కానీ ఓటేసిన తర్వాత మాత్రం పాలకులు అంటున్నారు లేదా ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం పాలకులు వాళ్ళు ఇక్కడి వారు కాదనడం ఇది కరెక్ట్ కాదు ఆధార్ కార్డు ఉన్నాయి ఓటర్ ఐడి ఉన్నాయి కొంతమందికి రేషన్ వస్తుంది కానీ ఇంతవరకు పెన్షన్స్ అనేది ఈ ఊర్లో ఈ సున్నమట్కలో ఇవాల విఆర్పురం మండలంలో ఉన్నాం మనం సున్నమట్క విలేజ్ లో పాపం వీళ్ళకు పెన్షన్స్ అనేది ఇంతవరకు రాలేదు ఇంకా చేయూత లేదా అమ్మఒడి లేదా తెలంగాణలో కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివి కూడా ఇలాంటి వారికి రావాలి అలాంటి వాళ్ళకి వచ్చే విధంగా కూడా మా స్టడీస్ ను మేము ప్రభుత్వానికి నివేదిక రూపంలో కూడా ఇవ్వాలనుకుంటా ఉన్నాం ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే కాకుండా ప్రజల సమస్యలను కూడా నా యొక్క స్టడీ రూపం దాని ద్వారా కూడా బయటికి తీయాలనేటువంటి లక్ష్యం తోటి ఈ స్టడీస్ ఎంచుకున్నాము కాబట్టి ఈ రోజు ఇక్కడ వీళ్ళందరి పరిస్థితి చూస్తే వాటర్ లేదు ఒక్క మంచినీళ్ళ బోరు కూడా లేదు దారి లేదు పక్కన వాగు ఆ వాగు జనవరి వరకే ఉంటుంది తర్వాత నో వాటర్ తర్వాత స్కూలు ఇక్కడ స్కూల్ ఇది ఎట్లా ఉంది చూస్తూ ఉన్నారు ఒక టీచర్ను కేటాయించరు కానీ పిల్లలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తర్వాత ఊరు చుట్టూ ట్రెంచ్ కొట్టేసారు ఫారెస్ట్ వాళ్ళు ఉపాధి లేదు మళ్ళీ తర్వాత క్యాస్ట్ మేజర్గా క్యాస్ట్ ఇష్యూ ఉంది వాళ్ళందరూ కూడా కోయా మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులు అటు మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ జార్ఖండ్ కానీ తెలంగాణ కానీ ఇదంతా కూడా మధ్య భారతం అంటాం ఈ మధ్యప్రదేశ్ ఈ మధ్య భారతంలో లక్షలాది మంది ఆదివాసులు దాదాపుగా 8 కోట్ల మంది ఆదివాసులు ఈ దేశంలో ఉన్నారు మరి ఆ క్రమంలో వాళ్ళకి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం ఇలాంటి పద్ధతులు మానుకోవాలి వాళ్ళు ఎక్కడైనా ఎస్టీ అంటే ఎస్టీనే కదా వాళ్ళు ఇంకొక అప్పర్ క్యాస్ట్ నుంచి వచ్చి ఎస్టీ రిజర్వేషన్ పొందితే తప్పు కానీ అక్కడ మురియా అయినా గొత్తికోయ అయినా అంతా ఆదివాసులే కాబట్టి రాజ్యాంగంలో ఉంది అది వీళ్ళకి ఎస్టీ కేటగిరీగా ఉంది కాబట్టి ఎస్టీగా వాళ్ళకు ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు అందాలి కానీ ఇందులో లేదు వాళ్ళు ఎస్టీగా కాకుండా బీసీగా వచ్చి ఎస్టీ ఫలాలు కావాలంటే అది తప్పు కానీ ఎస్టీగా ఉన్నటువంటి వాళ్ళని ఎస్టీగా గుర్తించడానికి ఏ ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ చేయకూడదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలు కూడా చాలామంది మరి ట్రైబల్ ఎమ్మెల్యేలే ఉన్నారు కనీసం మనకందరు వాళ్ళు ఓట్లేసి గెలిపించారు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి వచ్చి గ్రామాలను విజిట్ చేయండి తిరగండి కనీసం మనం అంటే మనమే మనం పాలకులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితిని కూడా చూడడానికి మనం రాకుంటే ఇంకెవరో గెలిస్తే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారు మనం ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఆ జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అట్లాంటి మనమైనా కనీసం తిరిగి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం